అసెంబ్లీ సమావేశాలను నెల రోజులు నిర్వహించాలని తెలంగాణ సీఎల్పీ నేత బత్తి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యలకు నిలయంగా మారిందని ఎద్దేవా చేశారు. సమస్యలపై చర్చించకుండానే సర్కార్ పారిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పడం తప్ప సీఎం కేసీఆర్ ప్రజలకు చేసేదేమీ లేదు అన్నారు. దళిత బంధు పథకం అమలు వ్యవహారాన్ని చూస్తే సర్కార్ తీరేంటో అర్థమవుతోందని బట్టి విమర్శించారు. ఇదే విషయంపై బట్టి విక్రమార్కతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించబోతుంది? మనతో మాట్లాడడానికి సీఎల్పీ సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి అసెంబ్లీ? కాంగ్రెస్ పార్టీ ఎజెండాకు సంబంధించి రేపు సీఎల్పీ సమావేశంలో నిర్ణయం చేస్తాం. చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ డిస్కస్ చేసి ఆర్డర్లో పెడతాం. ఉదాహరణకి నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ధరణి సమస్య కానీ, మద్దతు ధర సంబంధించిన సమస్య కానీ, నదీ జలాల సమస్య, కృష్ణా గోదావరి సమస్య కానీ, పోడు భూముల సమస్య కానీ, డ్రగ్స్ సమస్య కానీ, ధరణి సమస్య కానీ, వాళ్ళ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. శాంతి భద్రతల సమస్యలు, వీటన్నిటిని చర్చిస్తాం. పదే పదే బయట ఒక చర్చ జరుగుతుంది అసెంబ్లీ వేదికగా, ప్రజా సమస్యలతో చర్చ కాకుండా వ్యక్తిగత దూషణలు ఎక్కువ అవుతున్నాయి అని. బహుశా మీరు చూసి ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఎప్పుడు చేయాలి, చాలా కన్స్ట్రక్టివ్గా, ఆబ్జెక్టివ్గా డిబేట్ ఉన్నప్పుడు సబ్జెక్టుగా మాట్లాడాం తప్ప వ్యక్తిగతమైన దోషాలకు ఎప్పుడు పోలే. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకో వ్యక్తిగతమైనటువంటి దోషాలు చేస్తూ సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా ఆ సబ్జెక్టు గురించి మాట్లాడినప్పుడు మైక్ కూడా కట్ చేసి ప్రతిపక్షాలు వాయిస్ వినపడకుండా చేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. అసెంబ్లీలో విపక్షాలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేస్తా కాంగ్రెస్? అసెంబ్లీలో ఉన్నటువంటి విపక్షాలు అంటే మీకు తెలియదు కాదు, ఎంఐఎం ఏమో ఫ్రెండ్లీ పార్టీ వారికి ఉన్నది, పక్కనే ఇద్దరు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఉన్నది. ప్రతిపక్షం కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది. సో డెఫినెట్గా మేము ప్రజల పక్షాన మాట్లాడటం కోసం మా గుంతంతో వినిపిస్తాం. చివరిగా చెప్పండి, ఎన్ని రోజులు అసెంబ్లీ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నారు? ఒక నెల రోజులు జరిగితే మన నేను చెప్పిన సమస్యలన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది, లేకపోతే తూతూ మంత్రంలాగా అయిపోతుంది. అసెంబ్లీకి వేదికగా ప్రజా సమస్యలను ప్రశ్నిస్తామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో రమేష్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్. రేపటి నుంచి